పవన్ కళ్యాణ్ దూకుడిని ఏమాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విమర్శలు చేయడంలో తప్పే లేదు. ఓన్లీ కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అది వాలంటీర్ల లాంటిది సున్నితమైన అంశం, అది పక్కన పెడితే జగన్కి సరైన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నది జనంలోకి తీసుకెళ్లడంలో వారాహి రెండు విడతల యాత్ర అద్భుతంగా సక్సెస్ అయింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరోవైపున జనసేనను తీసుకురావడం అన్నటువంటిదే ఇప్పుడు పవన్ ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఎందుకంటే హియర్ సే అంటాం, అంటే మౌత్ పబ్లిసిటీ ఇది వేరు, దాన్ని కన్వర్షన్ వేరు. జనసేనాని 2009లో యువరాజ్యం అధ్యక్షుడి నుంచి ఇప్పటిదాకా ఆయన వచ్చిన ఏ సభకి జనం 10,000కి తగ్గరు, లక్షల్లోనే వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళు కన్వర్ట్ అవ్వడం అన్నటువంటిదే ఇక్కడ ముఖ్యం. పోల్ మేనేజ్మెంట్ అంటే మనల్ని నమ్మే వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేలాగా చూడటంతో పాటుగా ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన క్షణంలో దారిలో వెళ్తున్నప్పుడు కూడా మనసులు మారిపోతాయి. చాలామంది వెళ్ళాక కూడా అక్కడ మనం ఈయనకే ఓటు వేయాలి అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడం అన్నదే పోల్ మేనేజ్మెంట్. కార్యకర్తల గణం గ్రౌండ్ లెవెల్లో చేసేటువంటి పని అదే, అది పోలింగ్ బూత్ లెవెల్ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రాక్టికల్గా వివిధ సెక్షన్స్లో అంటే ఆ ప్రతి చోట కూడా కమిటీలు వేసుకుని మరీ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాన్నే ఇక్కడ తీసుకురావాల్సింది మేనేజ్మెంట్ సిస్టమ్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడాల్సింది ఈ వారాహి యాత్ర నడుస్తున్నటువంటి సందర్భంలో. ఇంకొకటి, మన అభ్యర్థిని ప్రజలకి పరిచయం చేయడంతో పాటుగా పబ్లిక్లో అతనికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలంటే అతని భుజం మీద చేసి ఇతనే నా తరపున మీ మనిషి, లేకపోతే నా మనిషి నా తరపున మీ దగ్గర ఉంటాడు, ఇతను సేవ చేస్తాడు మీకు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు ఆ అభ్యర్థిలోనూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, అట్లాగే పబ్లిక్లో కూడా ఓకే ఇక నుంచి మనం ఇతన్ని అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండవది, ఇక పొలిటికల్గా పొత్తులు పెట్టుకుంటారా పెట్టుకోరా అది ఆయన ఇష్టం ఆయనకి. ఎందుకంటే ముందుగా చెప్పుకుంటే అందరికి అర్థమవుతుంది, ముందుగా చెప్పకుండా చివరిలో చేసుకుంటే కనుక అది నష్టమవుతుంది. అది పక్కన పెడితే ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ఈ స్పీడ్ని తను వాడుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.